పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం చెన్నై పాలెంలోని సరస్వతి పవర్ భూములను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే ఎరపతినేని కలెక్టర్ అటవీ రెవెన్యూ అధికారులు ఉన్నారు. భూములకు సంబంధించిన వివరాలను అధికారులు పవన్ కు వివరించారు. ఎస్ఐన్లాండ్ 24 ఎకరాలు 20 ఎకరాలు మన వేమవరంలోనే ఉంది. ఏదైనా మాట్లాడితే తక్షణం గొడవలు అంటారు, లేదంటే బాంబులు వేస్తారంటారు, రౌడీసం అంటారు. నేను అందుకే చెప్పింది, నేను మాట్లాడిన దీనికే మెత్తగా ఉంటే సరిపోదు, వీళ్ళకి మెత్తగా ఉంటే సరిపోదు. ఇష్టానికి మాట్లాడుతున్నారు, వదిలేస్తే వీళ్ళు పెట్టిరేగిపోతారు. మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాం, మీకు అండగా ఉండడానికి వచ్చాం. తీసుకున్న భూమి కాకుండా ఇంకో 350 ఎకరాల పైచిలకు కనిపించే అది ఫ్యాక్టరీ కోసం తీసుకున్నారు. ముడి సరుకు కోసం 1100 ఎకరాలు ఈ రోజు వరకు భయపెట్టి ఫ్యాక్టరీ రాలేదు. ఇంకా ఇంట్లో అన్నా చెల్లెలు కొట్టుకుంటా ఉన్నారు. ఇది మీ పొలాలు దోచేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ రోజు వరకు అటవీ భూములు ఉన్న స్థానిక ప్రజలందరూ చెప్తా ఉన్నారు. అటవీ భూములు ఉన్న ఇక్కడ 400 ఎకరాలు ఇది రెవెన్యూ భూముల కింద మార్చేసి వాళ్ళు తీసేసుకున్నారు. దీని మీద కూడా సమగ్ర విచారణ జరపాలి. కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశిస్తున్నాను, మీరు సంపూర్ణంగా ఎంత భూమి ఉంది, దీంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎంత అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, అసలు పెట్టిన ప్రాజెక్ట్ ఎందుకు ముందుకెళ్ళలా. మీకు దాదాపు 2009లో వీళ్ళు 30 సంవత్సరాలకు లీజ్ తీసుకుని ఈయన ముఖ్యమంత్రి అయ్యి 2019-24కి ఇదే భూమిని 50 సంవత్సరాలకి లీజ్ రాసేసుకున్నారు. అలాగే కుంటలు చెరువులు ఇవన్నీ కలిపి సహజ వనరులన్నీ కలిపి 24.78 ఎకరాలు ఈ రోజుల్లో కుంటల చెరువులు ఆక్యుపై చేసుకున్నారు. ఈ రోజుల్లో కోర్టులు పెట్టుకుని సొంత ఆస్తి కొట్టుకుంటా ఉన్నారు. ఇది మీ ఆస్తి, ఇది నిజంగా మాట ఇచ్చినట్టుగా ఇక్కడున్న